क्वेश्चन आंसर చేద్దాం. సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ tan ఇన్వర్స్ ఈ tan ఆఫ్ ఈ 2π/3 ని ఏమను రాయొచ్చు అంటే మనం π π/3 π π/3 LCM చేస్తే ఎంత వస్తుంది? π π/3 అంటే 2π/3 వస్తుంది కాబట్టి ఇలా రాయొచ్చు. पाई माइनस थीटा ए क्वाड्रेंट सेकंड क्वाड्रेंट सेकंड क्वाड्रेंट लो टैन एंटी नेगेटिव काबट्टि एम वस्तुंदि माइनस टैन पाई बाय थ्री मनकि फार्मूला उंदि एंटा फार्मूला टैन इनवर्स आफ माइनस एक्स टैन इनवर्स आफ माइनस एक्स अंटे माइनस टैन इनवर्स एक्स माइनस टैन इनवर्स एक्स अंटे माइनस बैठ पेट्टेस्तां माइनस टैन इनवर्स आफ टैन पाई बाय थ्री टैन टैन इनवर्स कैंसिल सो आंसर एंत वच्चिंदि माइनस पाई बाय थ्री आंसर एंत वच्चिंदि माइनस पाई बाय थ्री. नेक्स्ट क्वेश्चन नंबर सिक्स चूडंडि. Question number 6. Show that 2 tan inverse of minus 3 is equal to minus pi by 2 plus tan inverse minus 4 by 3. Idi mano prove cheyali. Question copy cheskondi. 2 tan inverse minus 3 idi iskunda. Question number 6. 2 tan inverse minus 3. So this is equal to manaki tan inverse of minus x ante tan inverse of minus x ante em raaskochu ante minus tan inverse x ani raaskochu. So ala manam bayitu pettedam ante enta ayindi idi minus tan inverse 3 ayindi. మైనస్ త్రీకి ఉన్నటువంటి మైనస్ బయటికి వెళ్ళింది కంప్లీట్గా బయటికి కూడా రాసేయచ్చు. సో టూ ట్యాన్ ఇన్వర్స్ త్రీ అంటే మైనస్ టూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటో చెప్పాలి. టూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టూ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ अंटे टैन इनवर्स आफ टू एक्स अंटे टू इंटू थ्री बै वन माइनस एक्स स्क्वेर अंटे वन माइनस थ्री स्क्वेर अंटे माइनस आफ टैन इनवर्स सिक्स बै माइनस एट इकड़ा मीको का फार्मूला आलरेडी चेप्पुन्नामु टैन इनवर्स एक्स इकड़ा मन की माइनस एक्स वाई दग्गर नेगेटिव वच्चिंदनुकोंडि ई नेगेटिव नि మనం ఏం రాసుకోవచ్చంటే పై మైనస్ అని రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? పై మైనస్ పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఇది క్యాన్సిల్ ఈ మైనస్ ఇట్లా బయటికి వెళ్ళింది అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత? త్రీ బై ఫోర్. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లోపలికి తీసుకురండి మైనస్ పై ప్లస్ టాన్ ఇన్వర్స్ త్రీ బై ఫోర్. ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం రాస్తారంటే ఎస్ పై మల్టిప్లై చేయొచ్చు కదా సార్ ఏమా ఆహా టాన్ ఇన్వర్స్ ఎక్స్ వై దగ్గర ఇట్లా వస్తే ఎక్స్ వై దగ్గర ఇట్లా వచ్చింది అనుకోండి ఫార్ములా నోట్ చేసుకోండి టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై అని ఉందనుకోండి అప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై చెబుతాం. ఇప్పుడు ఎక్స్ వై కనుక లెస్ దాన్ వన్ అయితే ఒకవేళ ఎక్స్ వై కనుక గ్రేటర్ దాన్ వన్ అయింది అనుకోండి అంటే వన్ కన్నా ఎక్స్ వై పెద్దదంటే ఈ వాల్యూ పెద్దది వచ్చింది కింద నెగిటివ్ వస్తుంది కదా అప్పుడు ఏం రాయాలి మీరు పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై
వన్ మైనస్ ఎక్స్ వై రాసుకోవాలి. ఇక్కడ వచ్చే మైనస్ ని ఇలా పెట్టాలన్నమాట. ఈ రెండు ఫార్ములాస్ మనకి ఓకే. అందుకని పై మైనస్ టాన్ ఇన్వర్స్ అని చెప్పి ఇలా రాశాను. తర్వాత మైనస్ తో ఈ బయట ఉన్న మైనస్ తో మల్టిప్లై చేశాను ఓకే. ప్లస్ దీన్ని ఏమని రాసుకోవచ్చు మళ్ళీ మీరు పై బై టూ మైనస్ కాట్ ఇన్వర్స్ త్రీ బై ఫోర్ అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు దీని వరకు పై బై టూ మైనస్ కాట్ ఇన్వర్స్ త్రీ బై ఫోర్ ఓకే. అంటే మైనస్ పై ప్లస్ పై బై టూ మైనస్ ఈ కాట్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ లో పెట్టాడు టాన్ ఇన్వర్స్ ఫోర్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఫోర్ బై జస్ట్ రివర్స్ చేయడమే కదా దీన్ని. ఇక్కడ చూడండి మైనస్ పై ప్లస్ పై బై టూ ఎంత అవుతుంది మైనస్ పై బై టూ. ఇక్కడ ప్లస్ పెట్టుకుని ఈ మైనస్ ఏం చేస్తారంటే లోపల తీసుకెళ్ళిపోండి ఇక్కడికి తీసుకెళ్ళండి. ప్లస్ టాన్ ఇన్వర్స్ మైనస్ ఫోర్ బై త్రీ. సో నౌ దిస్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద రియల్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ టాన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సైన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ. క్వశ్చన్ నెంబర్ 7. Tan inverse root of x of x plus 1 plus sin inverse root of x square plus x plus 1 is equal to pi by 2. Okay. So tan inverse root of x into x plus 1 is equal to pi by 2 minus sin inverse of root x square plus x plus 1 okay. Pi by 2 minus ante em vastundandi manaki tan inverse root of x into x plus 1. Pi by 2 minus ante em vastundi sin inverse ante cos inverse root of x square plus x plus 1 ఓకే ఫైన్. ఇప్పుడు రెండు ఒకే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అయితే బాగుంటుంది. దానికోసం నేను ఈ కాస్ ఇన్వర్స్కి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిపేర్ చేశాను. దీని లోపల రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ అని రాశాను. అండ్ క్లియర్లీ హైపోటెనస్ ఈజ్ వన్, ఎందుకంటే కింద ఏం లేకపోతే బై వన్ పెట్టుకుంటాం అలవాటేగా మనకి, అందుకని బై వన్ హైపోటెనస్ ఈజ్ వన్. ఆపోజిట్ సైడ్ రావాలంటే ఏమొస్తుంది మనకి, ఇది ఏదో కుదిరేటట్టు కనపట్టం లేదుగా, టాన్ గేద్దాం మరి, ఇది నెగిటివ్ వస్తుంది రూట్ లోపల వద్దులే దీనికి వద్దులే పాపం, ఇది అసలు ఏదో ఇబ్బంది పడుతుందిలే కానీ మనం దీనికి వేద్దాం టాన్ ఇన్వర్స్ ఓకే రైట్. చెప్పండి ఆపోజిట్ సైడ్ ఎంత రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్, ఎడ్జసెంట్ సైడ్ ఎంత వన్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయటమేగా ఇది బాగుంది, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ అండర్ రూట్ ఓకేనా, ఇది ఇది బాగుందిలే ఇది తీసుకోండి. రెండు స్క్వేర్ చేసి యాడ్ చేశాను, స్క్వేర్ చేస్తే సారీ స్క్వేర్ చేస్తే రూట్ పోయిద్దిగా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంతేనా, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది అయింది ప్లస్ వన్ ఓకేనా అర్థమైందా, అండ్ రూట్ వేయాలి. ఇప్పుడు దీనికి కాస్ ఇన్వర్స్ చెప్పండి అమ్మా, టాన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ లో మార్చండి ఎడ్జసెంట్ సైడ్ బై ఏమ్మా, మళ్ళీ రూట్ ఎందుకు వచ్చింది సార్ అక్కడ, రూట్ రూట్ పెట్టాలి కదండి మరి,
విదాగ్రస్ అదేగా చెప్పింది మనకి పాపం. ఆయన ఆయన జీవితాంతం కష్టపడి చివరికి దాన్ని జారిచ్చాడు. మనకి చెబితే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇలా వచ్చింది, ఇదేదో ఒకేలాగా ఉన్నట్టున్నాయి అయ్యా. కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ బోత్ సైడ్స్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 = ఈ 2 x² + x + 1 లే కాబట్టి √2² క్యాన్సిల్ అయిపోయింది, ఇది మిగిలింది. చివరికి ఎక్స్ కామన్ తీస్తే x = 0 అన్న వచ్చింది, లేదా x = -1 అన్న వచ్చింది. అయితే ఆన్సర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. ఆన్సర్ కన్ఫర్మ్ చేయాలంటే మరి ఇచ్చిన దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. దీనిలో రాయండి 0 పెట్టండి, క్రాస్ చెక్ చేసి కూడా పెట్టాలి మనం. అంతేగాని ఓకే వచ్చింది 0 పెడితే, 1 పెడితే వచ్చిందా -1 అంట. -1 పెట్టినప్పుడు కూడా యా -1 పెట్టినప్పుడు కూడా వచ్చింది, రెండు కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, అర్థమైందా? అంటే జస్ట్ మనం ఏం రాయాల్సిన పని లేదు, క్రాస్ చెకింగ్ నోట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మనం జస్ట్ కంటితోటి వెరిఫై చేస్తే సరిపోతుంది. అర్థమైందా? వెరిఫై చేయటం ఎట్లా అనేది లోయర్ క్లాసులో అయితే చేసి చూపించాలి, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్, దీని వాల్యూ ఎంతో చెప్పాలంట. సైన్ ఆఫ్ 2 tan inverse 1/3, కాస్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ 2√2. క్వశ్చన్ నెంబర్ 9, ఒక్కసారి ఓకే. సైన్ ఆఫ్ 2 tan inverse 1/3, సైన్ ఆఫ్ 2 tan inverse 1/3 ప్లస్ కాస్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ 2√2. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2 tan inverse 1/3 అంటే టెన్ ఇన్వర్స్ ఆఫ్ 2 × 1/3 డివైడెడ్ బై 1 - 1/3² ప్లస్ ఈ కాస్ ఆఫ్ 2 √టెన్ ఇన్వర్స్ 2√2ని మనం టెన్ ఇన్వర్స్లో దాన్ని మీరు ఏమన్నా చేయగలుగుతారా ట్రై చేయండి మార్చేయటానికి. టెన్ ఇన్వర్స్ అంటే ఆపోజిట్ సైడ్ హైపాటనస్, 2² చేసి యాడ్ చేయండి, 4 2 8 1 9 అంటే 3 వచ్చింది. కాస్ ఇన్వర్స్లో నాకు ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ ఇన్వర్స్ చెప్పండి, 1/3. అర్థమైందా ఇది మీకు? ఈ టాన్ ఇన్వర్స్ 2√2ని కాస్ ఇన్వర్స్ 1/3 అని రాశాను. ఓకే, సో సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 6/8 వచ్చిందా, ప్లస్ ఇక్కడ చూడండి ఈ రెండు క్యాన్సిల్ అండి మనకి, ఇది క్యాన్సిల్ అవటం అర్థమైందా మీకు? దట్ ఈస్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్, ఈ రెండు క్యాన్సిల్. ఓ సైన్ ఆఫ్, సైన్ ఇన్వర్స్ కాదు అది. సార్ ఒకసారి కాస్ వచ్చింది, ఇదే టాన్ ఇన్వర్స్ కదా ఇది, ఇక్కడ 2√2/1 అనుకోవాలి దీన్ని. ఇది ఆపోజిట్ సైడ్ టాన్ అంటే, ఇవన్నేమో అడ్జసెంట్ సైడ్. దీన్ని స్క్వేర్ చేయండి, 2√2ని స్క్వేర్ చేస్తే ఎంత, 4 2 8 + 1 9, √9 అంటే 3A. ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ కి కాస్ వాల్యూ చెప్పాలి,
adjacent by hypotenuse. Cos అలా తీసుకుంటారా? ఆ అంతేగా. సో 1/3 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 3/4 ప్లస్ 1/3. ఇప్పుడు ఈసారి ఇదే ట్రయాంగులర్ ఆపరేషన్ ఇక్కడ చేయాలి మీరు. చెప్పండి, టాన్ ఇన్వర్స్ అంటే ఎంత? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ ఏం వస్తుందండి? 5 వచ్చిందా? సైన్ ఆఫ్ అమ్మా, ఇక్కడ ముందు సైన్ ఉంది కాబట్టి ఇది సైన్ ఇన్వర్స్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, టాన్ ఇన్వర్స్ కన్నా కూడా కదా. ఆ ఉద్దేశంతో నేను ట్రయాంగిల్ కూడా తీసుకున్నా. 3/5 ప్లస్ 1/3. చూడండి, సైన్ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో 3/5 ప్లస్ 1/3. 3/5 ఎల్సిఎం ఎంత? 15. 3 3s are 9. 5 1s are 5, అంటే 14/15 వచ్చింది. 14/15. ఓకేనా? కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. టూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ టూ కోసెకెన్ థీటా, దెన్ షో దట్ థీటా ఈక్వల్ టు 5/4. రైట్ డౌన్. టూ టాన్ ఇన్వర్స్ థీటా సార్ అంటే డైరెక్ట్ గా థీటాలో సబ్స్టిట్యూట్ చేసి చేసేలాగా డైరెక్ట్ గా వాల్యూ చేసి టూ టాన్ ఇన్వర్స్ కాస్ థీటా అంటే డైరెక్ట్ గా వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేసేసి అంతే ఎల్హెచ్ఎస్ సార్ కి సంకో చేసాం చేయగలం కదా. ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 2 కోసెకెంట్ అంటే ఒకసారి నేను చెప్పేస్తాను, మీరు రివిజన్ చేసేటప్పుడు మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇప్పుడు మామూలుగా నేను చెప్తాను ఫస్ట్ టైం కాబట్టి, తర్వాత మీరు సాల్వ్ చేసుకోండి. వస్తుంది. టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా చెప్పండి. 1/2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టాన్ ఇన్వర్స్ 2x/(1 - x²) దాని ప్రకారం ఇప్పుడు ఎక్స్ అంటే మీరు మీ కాస్ థీటా అన్నమాట. సో టాన్ ఇన్వర్స్ 2x అంటే 2 cos θ / 1 - cos²θ. cos θ ఆల్రెడీ θ 5/4 ఇచ్చారు కదా సార్. ఓ దెన్ షో దట్ షో చేసుకోవాలి కదండి. చూసుకోలేదు ముందుగానే షో అనుకోడు, అది మనం చేయాలి. టాన్ ఇన్వర్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? 2 cos θ / ఇదంతమ్మా 1 - cos²θ అంటే ట్రిగ్నామెట్రీ నుంచి సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ టాన్ ఇన్వర్స్ పోతే ఎంత మిగిలింది అంటే 2 cosec θ. మళ్ళీ 2 క్యాన్సిల్. కొసెకెంట్ థీటా అంటే దీని ఇలాగే రాద్దాము,
cosecant theta ante 1 by sin theta. Malli sin theta, sin square theta cancel. Denominator lo cancel aithe solution raayagoddu. Only numerator lo cancel aithe raaskovachchu gaani. Denominator lo cancel ayyindaniki atlanti solution undadu maths lo. So cos by sin ante cot theta is equal to 1. Ante theta is equal to pi by 4 prove ayipoyinatte ga. నోట్ చేయండి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. షో దట్ అంటే మనం షో చేయాలి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చూపించాలి. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 1 వస్తుంది, ఆర్హెచ్ఎస్ ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 2 వస్తుంది. ఫ్రమ్ 1 అండ్ 2 అని చెప్పేసి మనం ఆన్సర్ రాయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. షో దట్ cos of 2 tan inverse, cos of 2 tan inverse 1 by 7 is equal to sin of 4 tan inverse 1 by 3. LHS తీసుకుందాం. LHS ఏమని ఉందంటే cos of 2 tan inverse 1 by 7. ఓకే, రెడీ? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఇక్కడ 2 tan inverse 1 by 7 ఫార్ములా రాసుకోవాలి. tan inverse 2x, x అంటే 1 by 7, డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నేను డైరెక్ట్ గా రాసేసాను, ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై 7 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 1 బై 49. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 2 బై 7 డివైడెడ్ బై 48 బై 49. 48, 49 క్యాన్సిల్ అండ్ 248 ఆల్సో క్యాన్సిల్. సో కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఇక్కడ ఏం మిగిలిందమ్మా, 7 బికమ్ న్యూమరేటర్. 248 లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిందండి? 24 టైమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఈ టాన్ ఇన్వర్స్ ని కాస్ ఇన్వర్స్ లో చెప్పగలగాలి. టాన్ ఇన్వర్స్ అంటే ఎంత? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 25 అవుతుంది, అది మనకి బాగానే తెలుసు. ఓకే, సో కాస్ ఆఫ్, చూడండి ఈ టాన్ ఇన్వర్స్ నేను కాట్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ లో తీసుకెళ్తున్నాను. సో ఎడ్జెసెంట్ సైడ్ 24, హైపాటినస్ 25. నౌ ఐ గాట్ ఆన్సర్ యాజ్ 24/25. దిస్ ఈస్ వాట్ ఎల్హెచ్ఎస్. Now doing RHS. Now simplify the value of RHS. E question direct ga raadandi, indirect ga itlage cheyali. Sin of 4 tan inverse 1 by 3. So this is equal to sin of, nenu ikkada 4 ni 2 times nenu teeskuntan, 2 tan inverse of 1 by 3, like this. ఇక్కడ 4 ని ఏం చేశానంటే ఈ 4 ని ఒకసారి 2 ఒకసారి 2 ఇట్లా నేను తీసుకెళ్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, ఈ ఫస్ట్ 2 అలాగే పెట్టండి. 2 టాన్ ఇన్వర్స్ 1 బై ఎక్స్ అంటే ఫార్ములా టాన్ ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, అండ్ అగైన్ దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తున్నాను. సైన్ ఆఫ్ 2 tan inverse 2 by 3
1 minus 1 by 9 and 8 by 9. 3, 9 cancel. 2, 8 cancel 4 times. So sine of 2 tan inverse 3 by 4 vachindandi. Malli same formula malli apply chesanandi. Remember, idi 2 times apply chesukovali formula. Now sine of again 2 tan inverse x ante tan inverse 2x divided by 1 minus x square. అంటే ఎంత వస్తుంది? సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 4, 16 క్యాన్సిల్ అవుతుంది. 16 మైనస్ 9 అంటే డినామినేటర్లో 7. ఇది 236, 6 4 24 వచ్చింది. సేమ్ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు దీనికి ట్రయాంగిల్ తీసుకోండి అమ్మా. టాన్ ఇన్వర్స్కి టాన్ అంటే 24, అడ్జసెంట్ ఇది 25. ఓకే, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 24/25. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్. 24/25 ఈక్వేషన్ నెంబర్ 2. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 హెన్స్ ప్రూవ్డ్ అని రాసండి. ఇంకేం రాయట్లే, ఇప్పటికే చాలా చేసాం సొల్యూషన్. దీనికి ఇంతకు మించి అవసరం లేదు. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ హోంవర్క్ పెట్టుకుని చేసి నాకు వాట్సాప్ లో పెట్టండి. 11th క్వశ్చన్ ఓకేనా? ఓకే అమ్మా, నేను ఇక్కడతో స్టాప్.